యెరెమయా 32:26 వచనములో యెహోవా పక్షముగా ఉన్న వారందరూ బయటకు రమ్మని మోషే పిలుస్తా వచ్చినప్పుడు లేవీయులందరూ తన దగ్గరికి వెళ్తా వచ్చారంట. కొందరు కాదు, ఏదో కొంతమంది యవనస్తులు కాదు, లేక కొంతమంది ముస్లింలు కాదు. బైబిల్ చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే వారు అందరూ. ఎప్పుడైతే నువ్వు పూర్తిగా ప్రభు దగ్గరకు వస్తావో తేడా, లేవీయులకు ఇస్తున్న పరిచర్య ఉట్టి కేవలం పురుషులకే కాదు, ఆయన స్త్రీలకు కూడా ఇస్తున్నాడు, పిల్లలకు కూడా ఇస్తా ఉన్నాడు అనే దైకాలను చూస్తా వచ్చాం. లేవీయులు అందరూ ఆయన వద్దకు వచ్చారు. ఎన్నోసార్లు మన జీవితాల్లో మనం పూర్తిగా రాము, లేక వచ్చిన మన కుటుంబాన్ని పూర్తిగా తీసుకొని రాము. మనం మాత్రమే వస్తాము, మనం మాత్రమే వెళ్ళిపోతాం. మన పిల్లలు, మన కోడళ్ళు, మన కొడుకులు, మన కూతుర్లు, మన భర్తలు, మన భార్యలు, ఇంకా ఇంటి దగ్గర వదిలిపెడతాం, నిర్లక్ష్యంగా వచ్చేస్తాం. అయితే బైబిల్ చెప్తున్న మాట, లేవీలందరూ, ఆల్ ది లివైట్స్ రాలీడ్ టు హిమ్, వారందరూ వచ్చేసారంట. ఎప్పుడైతే వీళ్ళు వస్తా వచ్చారో వాళ్ళు ఆ ఒక్క చిన్న తీర్మానం 32 తీసుకున్నందుకు దేవుడు ఎన్నో వేల సంవత్సరాల వరకు వాళ్ళ పరిచయం ఆశ్రదిస్తానే వచ్చాడు, వాళ్ళకు విలువిస్తానే వచ్చాడు. మొత్తంగా ప్రభుత్వ వాక్యం నుంచి కొత్త నిబంధనలో లేవీలు చేస్తా వచ్చిన, లేవీలు మాత్రమే చేస్తా వచ్చిన ఒక అద్భుతమైన పరిచర్యలు చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే పాత నిబంధన పూర్తి చేయబడతా వచ్చిందో మలాకీ గ్రంథంలో, మలాకీ తర్వాత ఏముంటది అని అంటే మత్తయి సువార్తకి మధ్యలో మలాకీ తర్వాత ఒక ఖాళీ పేపర్ ఉంటుంది. ఏ బైబిల్ అన్న తీసుకోండి, ఎంత చిన్న ప్రింట్ బైబిల్ అన్న తీసుకోండి, ఒక పేపర్ ఖాళీ గొల్లేస్తారు. కొన్నిసార్లు పుస్తకం అయిపోయిన తర్వాత వదలకపోవచ్చేమో కానీ మలాకీ తర్వాత ఖచ్చితంగా వదులుతారు. ఒకసారి చూసుకోండి, వచ్చారా, ఎట్టారా, ఉంది కదా. ఒక ఖాళీ కాగితాన్ని వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు ఒక ఖాళీ కాగితాన్ని అని అంటే, బైబిల్ సొసైటీ వాళ్ళు డిసైడ్ చేశారు ఒక ఖాళీ కాగితం ఉండాలి. ఎందుకు ఉండాలి? ఖాళీ పేపర్ అంటే నోట్స్ రాసుకోవడానికి కాదు. ఎందుకు పెట్టారంటే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 100 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశాడు, దేవుడు పనిచేయడం మానేశాడు, దేవుడు దర్శనాలు ఇవ్వడం మానేశాడు, దేవుడు ప్రవక్తలను ఇవ్వడం మానేశాడు, మొత్తం ఆగిపోయింది. దేవుడు ఇస్రాయల్ దగ్గర పనిచేయడం మానేశాడు. ఈ సంవత్సరాలన్నింటినీ చూపెట్టడానికి ఒక ఖాళీ పేపర్ని పెడతా వచ్చారు. సరే, ఎప్పుడైతే దేవుడు పనిచేయడం మానేశాడు, అందుకని మీరు చూస్తూ వచ్చినట్లయితే పాత నిబంధనలో లేనివి అకస్మాత్తుగా మొత్తం స్వార్థలో మొదలైపోతాయి. ఇవి ఎప్పుడు ఆరంభమయ్యాయంటే ఈ ఖాళీ పేపర్ టైంలో ఆరంభమయ్యాయి. ఎప్పుడైతే దేవుడు పనిచేయకుండా ఆగిపోయాడో, ప్రవక్తలు లేరో, పరిచర్య ఆగిపోయిందో, కళలు, దర్శనాలు, ఊరిం, తుమ్మిం అన్ని ఆగిపోయాయో, అప్పుడు ఈ మధ్య వ్యవధి కాలంలో, ప్రీ మిడివియల్ టైం అంటారు, ఇంటర్ టెస్టిమెంటల్ టైం, ఈ మధ్యలో కాలంలో ఎంతో మంది తయారు. వాళ్ళ పేర్లే పరిచయలు, సర్దుకర్, వీళ్ళు పాత నిబంధనలు లేరు. అకస్మాత్తుగా ఎక్కడొచ్చారంటే దేవుడు పనిచేయనప్పుడు వీళ్ళు ఓవర్ గా పనిచేసి వచ్చేసారు. కొన్నిసార్లు దేవుడు పనిచేయనప్పుడు శరీరంతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. లేదా ఆత్మ పనిచేస్తే శరీరం పనిచేయదు, ఆత్మ పనిచేయకపోతే శరీరము మరి ఎక్కువగా పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుడు పరిచర్య ఆపేసి ప్రజలను వదిలేశాడు, రష్టు పట్టిపోతుంది, పరిచయలని, సర్దుకాయలని, ఎన్నెన్నో రకాల ఆచారాలు, కొత్త కొత్త వాక్యానికి విరోధమైన, దేవుడు లేకుండానే ఇస్రాయల్ ప్రజలు ఆరంభించి ముందుకెళ్ళిపోతా ఉంటున్నారు. ఎప్పుడైతే దేవుడు ఆగిపోతా వచ్చాడో, దేవుణ్ణి మళ్ళా భూమి మీదకి తీసుకొని వచ్చి దేవుని పరిచర్ని మళ్ళా భూమి మీద ఆరంభించడానికి ఎవరు అనంటే ఒక లేవీడే. వద్దాం లూకా సువార్త మొదటి అధ్యాయానికి. లూకా సువార్త మొదటి అధ్యాయము, ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన ఆయన స్వరము, ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన ఆయన దర్శనాలు, ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన ఆయన దేవదూతల ప్రయాణాలు, ఎన్నో సంవత్సరాలుగా ఇదంతా ఆగిపోతా వచ్చింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మరలా జకరియా ద్వారా తన పరిచర్యని ఆరంభించడం చూస్తా రావచ్చు. ఈ జకరియా ఎవరు చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 5 లూకా సువార్త 1:5. యూదా దేశపు రాజైన జకరియా అని ఒక యాజకుడు ఉండేడు.
కాదండి, ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈయన యాజకుడు, భార్య కూడా లేవి, ఇద్దరు లేవీలు. ఇదే మాట మనం ఎక్కడ చూస్తా రావచ్చు అంటే కాండము 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తా రావచ్చు. ఒక లేవి పురుషుడు, ఒక లేవి స్త్రీ, లేవి గోత్రపు స్త్రీని వివాహం చేసుకున్నాడు అని చదువుతా రావచ్చు. ఇక్కడ కూడా చూస్తా వచ్చినట్లయితే ఈ లేవీలు లేవీల్నే వివాహం చేసుకుంటా వచ్చారు. ఆగిపోయిన పరిచర్య, ఆగిపోయిన దేవుని స్వరముకి ఈ వ్యక్తి ఎందుకు ఆరంభించగలుగుతా వచ్చాడు? మరలా దేవుని దూత ఎందుకు దిగి వస్తా వచ్చింది? మరలా ఆయన స్వరం ఎందుకు వినిపిస్తా వచ్చింది? మరలా ఆయన ప్రణాళికలు ఎందుకు ఆరంభమవుతా వచ్చాయి? మరలా దేవుని యొక్క కార్యాలు ఎందుకు ఆరంభమవుతా వచ్చాయి? చదువుదాం కారణము. ఒక దినాన్నంట ఈయన విధి చొప్పున ఈయనకి ఎప్పుడైతే డ్యూటీ పడిందో ఆ దినాలు చీట్లు వేసి డ్యూటీలు డిసైడ్ చేసేవారు. ఎందుకంటే వేల మంది లేవీలు ఉండేవాళ్ళు, 100ల మంది యాజకులు ఉండేవాళ్ళు. లేవీలు వేరు, యాజకులు వేరు. లేవీ గోత్రంలో ఉంటున్న వాళ్ళందరూ లేవీలు, వాళ్ళు ఎవరికన్నా పుచ్చినాయి. లేవీ వంశంలో పుచ్చిన, లేవీ గోత్రంలో పుచ్చిన వాళ్ళందరూ లేవీలు. అహరోను కూడా లేవీడే. అహరోను వంశంలో నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు యాజకులు. కనుక యాజకులందరూ లేవీలే, కానీ లేవీలందరూ యాజకులు కాదు. అలా చెప్తున్నా, లేవీ వంశంలో వచ్చిన వాళ్ళందరూ లేవీలు, అహరోను వంశంలో వచ్చిన వాళ్ళు యాజకులు. సరే, ఎప్పుడైతే ఈ వ్యక్తి యాజక సేవ చేయడానికి వెళ్తా వచ్చాడో, అహరోను వంశావళ్ళు లేవీ వంశావళ్ళు నుంచి వస్తా వచ్చాడో, ఆయన అంత వృద్ధాప్యంలో ఉన్నాడంట. వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయనకి పిల్లలు లేరు. ఆయన పరిచర్య మానేయడానికి ఎన్ని బలమైన కారణాలు ఉన్నాయి! 3 బలమైన కారణాలు ఉన్నాయి ఆయన పరిచర్య మాడేనా. మొట్టమొదటి, నా వయసు అయిపోయింది, చాలు నా వయసు అయిపోయింది. వాస్తవంగా పాత నిబంధనలో రిటైర్మెంట్ అనేది చూస్తా రావచ్చు. వాళ్ళని దేవుడు పక్కనకి వెళ్ళిపోమంటాడు. 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అనమాట. ఇంకా పరిచయం వస్తుంది, కానీ ఇష్టమైతే వాళ్ళ సహోదరులకు వాళ్ళు పరిచయం, వాళ్ళు సహాయం చేయొచ్చు. ఈ వ్యక్తి అంత వయసు అయిపోయినా ఆయన మానేసి ఇంట్లో కూర్చోవచ్చు. అయినను ఆయన వయసును అడ్డం పెట్టుకోలేదు. బాబా, నాకున్నంత నేనున్నంత కాలము నీ సేవలో వాడబడతాను, నేను వెళ్తాను, నా వయసు అయిపోయింది వాస్తవమే, అయినా నీ సేవ చేస్తాను. 2వది, తనకి ఏ ఆశీర్వాదం లేదు. తనతో తన వంశవల ఆగిపోతుంది, తనతో తన పిల్లలు లేరు, ఆగిపోతుంది. నిజంగా ఎంత కష్టము ఈ మాట. ఈ వ్యక్తి లేవీడయ్యండి, పిల్లలందరినీ ఆశీర్వదించేవాడు. పిల్లలందరికీ ప్రతి బర్త్డే ఫంక్షన్ లో ఈయనే మెసేజ్ ఇవ్వాలా, పిల్లల గురించి చెప్పాలా, పిల్లల్ని ఎత్త పెంచాలి చెప్పాలా, పిల్లల్ని ఎత్త పెద్ద చేయాలి చెప్పాలా, పిల్లలు పేర్లు పెట్టేవాడు, ఈయన చేసేవాడు. బహుశా అందరు నవ్వుకున్నారు, బలి చెప్తాడండి ఈయన మెసేజ్, ఈయనకే పిల్లలు లేరు పాపం. ఇంకెంత అవమానం కదా. పిల్లల మధ్యలో ఉంటా, పిల్లల మధ్యలో చేస్తా, పిల్లల్ని సున్నతి చేపిస్తా, పిల్లలకు బళ్ళు అర్పిస్తా, పిల్లల మధ్యలో ఎంతో పరిచయం చేస్తా, పిల్లలు లేరంట ఈయనకి. నిజంగా ఎంత నిరుత్సాహంతో, నేనెందుకు చేయాలి ప్రభు పరిచర్య. యెహోవా కోపం బట్టి మాత్రం పిల్లలు పుట్టరు. యెహోవా అదొక శాపం పాత నిబంధనలో. ఎప్పుడైతే పిల్లలు పుట్టలేదైనా అలిగి అవసరం లేదు, నాకు పరిచయం నచ్చలేదు, తమను నాకేమి ఇవ్వకపోయినా. లేవీళ్ళు ఎప్పుడైతే యెహోవా పక్షంగా రమ్మన్నారో ఆ దినాన మోషే మీరు వస్తే మీకు పరిచయం ఇస్తాడని ముందు చెప్పలే, ఏమిస్తాడో చెప్పలేదు, ఏమో దొరుకుతాదా లేదా కూడా తెలియదు. అయినను ఏమీ దొరకకపోయినా మంచిదే, మేము యెహోవా పక్షమును వస్తామని పక్కకు వచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళకు పరిచయం ఇచ్చాడు. ఎన్నోసార్లు మనం లెక్క పెడతాం, ఏమొస్తాది, ఏం మిగులుతుంది, ఏం దొరుకుతుంది, ఏం దక్కుతుంది, ఏం వెనకేయచ్చు, ఇవి లెక్క పెట్టి ముందుకు వస్తాం, అందుకని ఏం దొరకదు. లేవీలు ఏమి కోరకనే, లేవీలు ఏమి ఆలోచించకనే, లేవీలు ఏం దొరికితే తెలియకుండానే వచ్చేసారంటే యహోపక్షంగా. ఇది నాన్న ప్రీడ, ఎన్నిసార్లు ప్రతిసారి ఎందుకు దొరుకుతారు. మీటింగ్లకు వచ్చేటప్పుడు చాలా మంది చాలా భక్తితో వినడానికి వస్తారు, కొంతమంది వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? కొత్త చెప్పులు దొరుకుతాయని వస్తారు.
మీటింగ్ అంటే అందరు చెప్పులు బయట పెడతారు కదా, పెద్ద ఎక్స్చేంజ్ ఆఫర్ అనుకుంటారు, దేవుడు ఇస్తాడు అనుకుంటారు. పాత చెప్పులు వదిలిపెడతా కొత్త చెప్పులు వేసుకోమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క దృక్పథంతో వస్తా ఉంటాడు. అది నాన్న ఎబ్రోన్లో సేవకున్నప్పుడు ఒక పిల్లోడు ఆదివారము మధ్యాహ్నము స్వార్థకొచ్చి ఆ తర్వాత ఉండి వెళ్ళిపోయేవాడు. ఎబ్రోన్ పక్కనే ఉండేవాడు కానీ ఏ మీటింగ్కి వచ్చేవాడు కాదు. ఒకే ఆదివారం ఒక్కరోజు ఎన్నిసార్లు చెప్పామంటే ప్రతి మీటింగ్ రారా, పక్కనే ఉంటావు కదా నాయన, ప్రతి మీటింగ్కి రా, రిజిస్టర్కి రా, సంఘ ప్రార్థన రా, స్వార్థకు రా అంటే వచ్చాడు కాదు. ఇంకా వచ్చే ఆదివారం వచ్చాడు, మళ్ళీ ఆదివారం ఖచ్చితంగా స్వార్థకు వచ్చాడు. మీటింగ్లు రాడు ఇంత పట్టింపుతో, ఎండల్లో 3 గంటలు అయిపోయిన వాళ్ళు స్వార్థకు వస్తాడు అని చెప్పి ఓ రోజు కూర్చొని బాగా మాట్లాడుతూ దగ్గర, ఏంట్రా అసలు నీ బాధ, నువ్వు మీటింగ్లకు రావు, నువ్వు ఆదివారం వస్తావు, స్వార్థకు కూడా ఉంటావు ఇంత లేటేనా అంటే, అన్న ఎవరు చెప్పొద్దు అని అన్నాడు. కానీ చెప్తున్నా అన్న, నేను అసలు ఎందుకు వస్తాను తెలుసా, ఎందుకు అంటే ఎబ్రోన్ సాంబార్ తినడానికి వస్తా, బైబిల్ స్టడీ రోజు పెడితే ఆ రోజు కూడా వస్తా. ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్పథంతో వస్తారు. దేవుడి దగ్గర ఏదో దొరకాలని వస్తే ప్రియుడ నీకేమీ దొరకదు. ఆయన లేవీలకు ఇస్తున్న భాగమైన తెలుసా, నేనే వారి స్వాస్థ్యం అని చెప్తా వచ్చాను, అది కూడా తెలియకుండా వచ్చేసారు వాళ్ళు. ఇక్కడ కూడా చూస్తా వచ్చినట్లయితే ఈయన వెనకంజ వేయడానికి అర్హమైన కారణం నాకు దేవుడు ఏం చేశాడు, నేనెందుకు దేవుడు ఇచ్చా, లేదు ఉన్నాడు. మూడో బలమైన కారణం, దేవుడే లోకంలో ఎక్కడ పనిచేయట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు, సంఘం అంతా భ్రష్టత్వంలో ఉంది, సంఘం అంతా పాపం జరుగుతుంది, ఇట్లాంటి సంఘంలో నేనే పరిచయం చేయాల. అనొచ్చు కదా మనం కూడా, ఇలాంటి సంఘంలో నేనే పరిచయం చేయాలా, ఇట్లాంటి సంఘంలో నేనేం చేయాలి, ఏం బాగుందని చేయాలా. దేవుడు ఎజెక్యేల్తో మాట్లాడుతా చెబుతా ఉంటాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. ఎజెక్యేల్ గ్రంథం 2వ అధ్యాయం, ఎజెక్యేల్ గ్రంథము 2:3-5 వచనాలు, ఎజెక్యేల్ 2:3-5 వచనాలు. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేశారు, వారు సిగ్గుమారిన వాళ్ళై కదిర హృదయంలో ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను చాలండి. ఇక్కడ చూస్తా వచ్చినట్లయితే సాక్షార్థంగా పరిచయం చేయలేదు మాడతారని కాదు, వాళ్ళు వినకపోయినా చెప్పు, వాళ్ళు వినకపోయినా చెప్పు. ఒకవేళ ఒక టీచర్ ఉందనుకో, ఆ టీచర్కి దేవుడు ముందే చెప్పాడు అనుకో, నీ క్లాస్లో నువ్వు నేర్పించే 10వ తరగతిలో ఎవడు పాస్ అవడు నీ సబ్జెక్ట్ అని చెప్పాడు అనుకో, ఆ టీచర్ చెప్పడంలో ఏమైనా లాభం ఉందా, చెప్తాడు అసలు ఎక్క ఫెయిల్ అయ్యే వాళ్ళే, వీళ్ళకి ఎందుకు చెప్పాలి. ఎజెక్యేల్కి అదే మాట చెప్తున్నా, వాళ్ళు వినరు అయినా పోయి చెప్పు, వాళ్ళు వినరు అయినా పోయి చెప్పు. ఇది లేవిని పిలుపు. ప్రతిఫలం మీద ఆధారపడి ఉండదు, ఆయన ఆజ్ఞ మీద ఆధారపడి పనిచేస్తారు. ఫలితం మీద ఆధారపడి పనిచేయరు, ఆయన పిలుపు మీద ఆధారపడి పనిచేస్తారు. ఏదో వస్తేది మారుతేది అని పనిచేయరు, యెహోవా చెప్పాడు ఏం చేయాలి అంతే, అక్కడికే లెక్క. ఎన్నిసార్లు మన జీవితాల్లో ఎజెక్యేల్ లాంటి పరిచర్య, చక్కర్య లాంటి పరిచర్య లేదు. ఈ వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నాడు, వృద్ధాప్యం బట్టి ఆగిపోవచ్చు. ఈ వ్యక్తికి పిల్లలు లేరు, ఆ కారణం బట్టి నిరుత్సాహంతో ఆగిపోవచ్చు. దేవుడు లేని సంఘం, దేవుడు లేని కార్యక్రమాల్లో ఈ వ్యక్తి ఎందుకు పరిచర్య చేయాలని ఆగిపోవచ్చు. అయినను విధి చెప్పుల తన పేరు వచ్చినప్పుడు వెళ్ళాడంట. ఎంత అద్భుతమైన వ్యక్తి కదా, వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఈయన గురించి రాయబడుతున్న అద్భుతమైన మాట చూద్దాం. Luke 1:8 Luke 1:8 జకరయ్య చాలండి. దేవుని ఎదుట మందసము దగ్గర యాజక ధర్మం అని లేదు, మందిరం దగ్గర యాజక ధర్మం అని లేదు. ఆయన యాజక ధర్మము ఎవరి ముందు చేస్తున్నారు తెలుసా, దేవుని ఎదుట. అద్భుతమైన మాట. ఇంత వృద్ధాప్యంలో ఉన్నాడు, లేవీలు దేవుని ఎదుట పరిచర్య చేస్తారు మనుషుల ముందు కాదు.
లేవీలు రహస్య స్థలాల్లో పరిచయం చేస్తారు, ఎవరు చూసే స్థలాల్లో కాదు. లేవీలు లోపల పరిచయం చేస్తారు, బయట వాళ్ళు చేసే పరిచయం కనిపించదు. యుద్ధం కనిపిస్తే అది ఇడా లేవీల పరిచయం ఎవరికి కనిపించదు. లేవీ బయట వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళ పరిచయం కనిపిస్తారు. ఎవరైనా కడతా ఉంటే కట్టే వాళ్ళ పరిచయం కనిపిస్తూ ఉంటారు. ఎవరన్నా న్యాయాధిపతిగా చేస్తూ ఉంటే వాళ్ళ పరిచయం కనిపిస్తూ ఉంటాయి. కానీ లేవీల పరిచయం చూస్తూ వచ్చినట్లయితే ఈ లేవీలు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని తెరలు కప్పేస్తాయి, వాళ్ళ లోపల ఉంటారు, బయట నుంచి ఎవరు చూడరు వాళ్ళ పని, అయినను వాళ్ళు పరిచయం చేస్తూనే ఉంటారంట దేవుని ఎదుట. ఇదే మాట సమయాల గురించి కూడా చూస్తారా, చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము ఎప్పుడైతే సమూయేలు ఏలీ దగ్గర పరిచయం చేస్తున్నాడో ఆయన గురించి రాయబడుతున్నమాట. 2:18 2:18 బాలుడైన సమూయేలు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచున్న ఇంగ్లీష్ బైబిల్ హి వాస్ మినిస్ట్రింగ్ బిఫోర్ ద లార్డ్. ఎలీ కాదంట, ఓఫ్నిక్ కాదంట, ఫినియాస్ కాదంట, భ్రష్టు పట్టిన బలాత్కారంతో కూడిన దొంగల సంఘములో ఉంటా కూడా, శరణాంసార్ల సంఘంలో ఉంటా కూడా, దేవుని శాపము నిలబడిన సంఘముతో ఉంటా కూడా, బైబిల్ చెప్తున్న మాట ఆయన యెహోవాకి పరిచర్య చేశాడంట. బైబిల్ చెప్తున్న ఆయన దేవుని ఎదుట పెరుగుచుండెను. He grew, God's favor and in man's favor. And devuni dayalo manushulu dayalo perugutha vachadu ida idi levilu cheyagalaru chuttu paristhithulu etlanu undani vallu nilabadi ayana paricharam chestaragalaru idi nanu peeda ee modati anubhavamlonki vastava chakarya devuni edata eppudaithe devuni edata paricharya chestunnado anni samvatsaralu maatladadam maanesina devudu అన్ని తరాలు మాట్లాడడం మానేసిన దేవుడు, మలాకీ తర్వాత ఖాళీ కాటు వచ్చేసే అంత వ్యవధి పెట్టిన దేవుడు ఈ లేవిని పరిచర్య చూశాడు, ఈ యాజకుని ధర్మము చూశాడు, ఈ వ్యక్తి ప్రయాస, ఈ వ్యక్తి భక్తి, ఈ వ్యక్తి ప్రార్థన, ఈ వ్యక్తి హృదయంలో దేవుని ఎలా ఉంటున్న ప్రేమమైన ఆజ్ఞము చూసి దేవుడు వెంటనే దూతని పంపిస్తా వచ్చాడు. మరలా భూమి మీద దేవుడు తన కార్యాలని నూతనపరచడం మొదలుపెట్టాడు. అబక్కుక్ ఎప్పుడో ప్రార్థన చేశాడు, 3-2 ప్రభువా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు మాలో నూతనపరచు. ఆయన కార్యాలు ఆగిపోయాయి. ఎలా ఆరంభమయ్యాయి? ఒక్క లేవీడు బట్ట ఆరంభమయ్యాయి. ఇది నన్ను పీడ యెహోవా పక్షమున ఉన్నవారు లారా అని పిలుస్తా ఉన్నప్పుడు నువ్వు వస్తే నీ సంఘంలో ఆయన కార్యాలు ఆగిపోయాయేమో. పీడ ఇదినాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ దేవుని కార్యాలు ఆగిపోయాయి. లౌదిష్య సంఘంతో ఆయన అంటున్నాడు. లౌదిష్య సంఘం ఎవరు తెలుసా? జీవం లేని సంఘము, పూర్తిగా మృతతుల్యమైన సంఘం. దేవుడు అంటున్నాడు మీరు చచ్చిపోయి ఉన్నారంటున్నాడు. అయిన వాళ్ళకి ఏమందంట? చూద్దాం, ప్రకటన గ్రంథం 3:3. ఈ సంఘం పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే 17:2 చదండి. గ్రుడ్డివాడవును దిగంబరుడై ఉన్నవారు ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను చెప్పుకొనొచ్చున్నాము. పూర్తిగా నిలవెచ్చని సంఘం, ఏమాత్రం ఆత్మీయత లేని సంఘం. ఈ సంఘానికి కూడా ఒకటి ఉందంట 15 చాలండి. ఈ సంఘానికి కూడా ఏముంది తెలుసా? లౌదిష్య సంఘానికి కూడా క్రియలు ఉన్నాయంట. లౌదీశ సంఘం బయట ఉన్నాడు. దేవుడు ఆయన అంటున్నాడు, ఇదిగా తలపేద నిలబడి తరుతున్నాడు, తలపు తీస్తానని చదువుతున్నాడు. అంటే సంఘం బయట దేవుడు ఉన్నా కానీ సంఘం ఏం చేస్తుంది? క్రియలు చేస్తుంది. ఈ సంఘం క్రియలు చేస్తుంది. స్పెషల్ మీటింగ్స్ అనే క్రియలు, సిస్టర్స్ మీటింగ్స్ అనే క్రియలు, సండే స్కూల్ అనే క్రియ, రిజిస్టర్డ్ అనే క్రియ, సంఘ ప్రార్థన అనే క్రియ, ఆదివారం అనే క్రియ, సువార్త అనే క్రియ, ఉపవాస ప్రార్థన అనే క్రియ, క్రియలు. దేవుడు లేకపోయినా క్రియలు చేయొచ్చు. ఈ మృతతుల్యమైన పరిస్థితుల్లో ఈ వ్యక్తి ప్రపంచం అంతా క్రియలు చేసుకుంటుంటే ఈ వ్యక్తి, ఈ మృతతుల్యమైన దర్శనం లేని, దేవుడు లేని ప్రపంచంలోనికి క్రియలు చేయడానికి రాలే ఈ లేవేడు ప్రబంధించడానికి వచ్చాడు. యెహోవా దూత దిగొచ్చి ఈయనకి దర్శనం ఇచ్చి ఇంతో మాట్లాడుతూ వచ్చింది. ప్రజలందరికీ అర్థమైంది దేవుడు ఈ వ్యక్తిని దర్శించాడు. నిజంగా
సంవత్సరాలు ఆగిపోయిన పరిచర్య ఒక లేవీడు మళ్ళా ఆరంభించాడు. ఆగిపోయిన బైబిల్కి మళ్ళీ 27 పుస్తకాలు జోడించడానికి కారణము ఒక లేవీడు. ఖాళీ పేపర్, ఇదే లాస్ట్ పేపర్ అయిపోవాల్సింది, మళ్ళా ఎందుకు ఆరంభమైంది? ఒక లేవీడు. ఇది నాన్న ప్రభు కార్యాలు ఆగిపోతే యెహోవా పక్షంగా ఉండేవారు నా దగ్గర రండి అని మోషే పిలుస్తా ఉండగా, నువ్వు నేను వస్తే ప్రియుడా, ఆగిపోయిన పరిచర్య జరుగుతుందేమో, ఆగిపోయిన జీవం, ఉద్రేకాలు జరుగుతున్నాయేమో, ఆగిపోయిన ఆత్మీయత, డబ్బు పెరిగిపోతుందేమో, ఆగిపోయిన విశ్వాసాన్ని ఒక లేవీలాగా ఉండడానికి ఇష్టపడితే దేవుడు మరలా తీసుకుని వస్తాడు. మొట్టమొదటిది ఒక లేవీని పరిచర్యను బట్టి దేవుడు మరలా భూమి మీద తన పనిని ఆరంభిస్తా వచ్చాడు. దేవుడు తనకి వాగ్దానం ఇచ్చాడు, ఒక కుమారుణ్ణి ఇస్తానని. ఆ కుమారుడు ఎలాంటి కుమారుడు తెలుసా? పుట్టుకతో చదవమా చాలు. లూకా సువార్త 15:15 1:15, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. చాలండి, తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపుదలంట. అబ్బా, ఎంత అద్భుతమైన పరిచర్య, ఎంత అద్భుతమైన జీవితం. ఈ వ్యక్తి ఎలా, ఎక్కడి నుంచి? ఒక లేవీడికి. బైబిల్ గ్రంథంలో ముగ్గురు మాత్రమే జీవిత కాల నాజీరులు, ఒకళ్ళు సంసోను, రెండోది సమూయలు, మూడోది బాప్తిస్మిచ్చి యోహాన్. వీళ్ళు ముగ్గురిని మినహాయిస్తే మొత్తం బైబిల్లోనే జీవితకాల నాజీరులు ఎవరు లేరు. చివరి నాజీరు, కొత్త నిబంధనలో ఏకైక జీవితకాల నాజీరు లేవీడు భూమి మీద తీసుకొని వచ్చాడు. భూమి మీద యెహోవా కొరకు ప్రతిష్ఠితులు తయారు కావాలంటే లేవీలు అవసరం. భూమి మీద ఆయన ఆగిపోయిన కార్యాలు మళ్ళా నూతనపరచబడాలంటే లేవీలు అవసరం. మందిర కార్యాల్లో జీవం తీసుకొని రావాలంటే లేవీలు అవసరం. ఈరోజు ప్రభా, నేను ఆ లేవీడిలాగా ఉంటాను చెప్పగలవా ప్రభుతో? ప్రభు, నీ ఒక్కడి బట్టి, నీ ఒక్కడి బట్టి మందిరం అంతా క్రియలతో నింపబడిందేమో, నీ ఒక్కడి బట్టి లేవి మనసు నీకుంచే, లేవిల మనసు నీకుంచే, నీ ఒక్కడి బట్టి జీవం మొదలు పెడతాడు. ఆయనకు ఒక్కడు కావాలి. నేను దినాన్ని గురించి చూస్తూ వచ్చాం కదా, ఆయనకు ఒక్కడు కావాలా? యెషయా దగ్గర ఒక్కడిని పంపిద్దాం అనుకున్నాడు. యెషయా అంటున్నాడు, నేనున్నాను. ఎప్పుడైతే ఆయన తెగులు పడిందో ఒక్కడు అడ్డు పరిగెత్తాడు. అహరోను ఎగులాగిపోయింది. ఎదుర్కెళ్తా అంటున్నాడు, ఒక్కడు దొరికితే చాలు, నీ దేశాన్ని పాడు చేయను. ఒక్కడు, ఒక్కడు. ఇది నాన్న, ఒక్కడిగా నువ్వు దొరుకుతావు ప్రభుకి. చెప్తావు, నేను నిలబడతాను ప్రభా, నా మందిరాన్ని బాగు చేయి. నేను నిలబడతాను ప్రభా, నా సహవాసాన్ని బాగు చేయి. నేను నిలబడతాను ప్రభా, మా గ్రామాన్ని బాగు చేయి. ఇలా ఒక లేవీడు ఉంటే ప్రభు కార్యాలు చేస్తారు. మొట్టమొదటిది ఒక లేవీడు భూమి మీద ప్రభు కార్యాలు తీసుకొని వస్తా వచ్చాడు. రెండవది ఎలిజబెత్ అనే స్త్రీ, ఆమె కూడా చాలా చదువుతా వచ్చాం. అహరోను కుటుంబంలో జన్మిస్తా వచ్చింది లేవీరాలు ఆమె కూడా. ఆమెకు కూడా పరిచర్య చేసింది. ఆమె చేసిన పరిచర్య ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. అలాంటి పరిచర్య చేసింది ఎలిజబెత్. ఎలిజబెత్ ఎప్పుడైతే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమె గర్భవతి అవుతా వచ్చిందో, ప్రభు ఆమెని కనికరిస్తా వచ్చాడు, అప్పుడు బైబిల్ చెప్తా ఉన్న మాట, మరియ ఒక దినాన్న ఆమె ఇంటికి వచ్చింది. ఈ మరియ ఎవరంట? ఈ మరియ యేసు ప్రభు దేవుని యొక్క స్వరాన్ని వింటా వచ్చింది, దేవుని దూత యొక్క స్వరాన్ని వింటా వచ్చింది. కుమారుణ్ణి కంటావు అప్పుడు ఆమంటే, నేను కన్యక, నేనెలా కుమారుణ్ణి కనగలను? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి నువ్వు కుమారుణ్ణి కంటావు. వెంటనే ఈ మరియ వెంటనే చదవ మాచ లూకా సువార్త 38:38. అందుకు మరియ, అంతట దూట ఆమె యొద్ద నుండి వెళ్ళాను. చదువు, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్రియా ఇంట్లో ప్రవేశించి, చాలండి ఒకసారి ఆగిపోదాం ఇక్కడ, మరియ ఎక్కడో ఉంది. ఈ మరియ ఎప్పుడైతే దేవుని దూత వచ్చి నువ్వు కుమారుణ్ణి కంటావు, నువ్వు గర్భవతి అవుతావు అని ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే స్త్రీ సరే ప్రభు నువ్వు చెప్పినట్టే జరగనీ కాక అని చెప్పింది.
ఆ మాట అందాలే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఇంకా వెంటనే గర్భమారము అవుతుందని అర్థమైంది. వెంటనే లేచి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటున్న స్త్రీకి యూదావంశస్త్రాలు మరియా ఈమె బయలుదేరి ఎలిజబెత్ దగ్గర ఎందుకు పోయింది అని అంటే ఆమె గ్రహించింది ఈ లేవీలు మాత్రమే నన్ను అర్థం చేసుకుంటారు, ఈ లేవీలు మాత్రమే, ఈ లేవీలు మాత్రమే దేవుని కార్యాలను చూడగలరు. ఈ ప్రపంచంలో ఎవరూ దేవుని కార్యాలను చూడట్లేదు. రాజు భ్రష్టుడే, రాజు కిందుండే వాళ్ళు భ్రష్టులే, ఈ దేశం అంతా పరిశీలి సర్దుకోవాలనుకుంటే పడైపోతుంది. ఎవరూ దేవుని కార్యాలు గ్రహించలేరు. అయితే దేవుని కదలికలు, దేవుని కార్యాలు, దేవుని వాగ్దానాలు, దేవుని ప్రణాళికల్ని పొందుతున్న ఒక కుటుంబం ఉంది, జకరియా ఎలిజబెత్ కుటుంబం ఉంది. ఆ కుటుంబం వాళ్ళు దేవుని కార్యాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఒక్కళ్ళే నన్ను అంగీకరిస్తారు. నేను ఎవరింటికి వెళ్ళినా, నేను ఎవరింటికి వెళ్ళినా ఇడా ఈ స్త్రీ గర్భవతి అయినప్పుడు 9 నెలలు ఒక సామాన్యమైన తల్లి ఎలా గర్భం ధరిస్తాడో అట్లానే 9 నెలలు ఈమె మోసింది. ఒక పిల్లవాడు కడుపులో ఎలా పెరుగుతాడో యేసుప్రభువారు కూడా అలానే పెరుగుతా వచ్చారు. ఆయన సామాన్యమైన ఒక శిశువుగా పెరుగుతా వచ్చాడు. ఒకటే వ్యత్యాసం ఏంటంటే యేసుప్రభులో ఆదాం రక్తం లేదు, అదొకటే వ్యత్యాసం. ఎందుకు ఆదాం రక్తం లేదు అని అంటే మీరు గమనిస్తా వచ్చినట్లయితే సైన్స్ లో ఎప్పుడైతే పిండము కడుపులో పడతాడో తన రక్తంలో 2 ఉంటాయి, క్రోమోజోమ్స్ అంటారు, ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్. ఒకటి తండ్రి దగ్గర నుంచి వస్తుంది, ఒకటి తల్లి దగ్గర నుంచి వస్తుంది. యేసు ప్రభుకి తండ్రి దగ్గర నుంచి ఏమీ రాలేదు. ఆయనకుండేది ఓన్లీ ఒక్క క్రోమోజోమే, ఆయనకు ఇంకో క్రోమోజోమ్ లేదు. ఎందుకంటే ఆయన రక్తంలో తండ్రి రక్తం లేదు. పరిశుద్ధాత్మ దేవుడి మీదకి వస్తాడంటే ఒక క్రోమోజోము తల్లిది, ఒక క్రోమోజోము ఆత్మది. అందుకనే ఆయన శరీరం అంతా ఆత్మతో నింపబడతా వచ్చింది. యేసు ప్రభు రక్తము సజీవమైన రక్తం. ఎందుకు తెలుసా? మీరు పాత నిబంధన బాగా చదువుతా వస్తే పాత నిబంధనలో రక్తము తాగవద్దు అని ఉండొద్దు, రక్తం తినవద్దు అని ఉంటుంది. ఎందుకు ఆ మాట రక్తం తినద్దు అని ఉంటుంది? రక్తం అంటే అది అది లిక్విడ్ కదా, అది తాగాలి కదా. రక్తం తినవద్దు, అది పాపం. ఆది కాండంలో ఉంటాయి, లేవి కాండంలో ఉంటాయి, సంఖ్యాకాండంలో ఉంటాయి, ఎన్నో స్థలాలు ఉంటాయి. మీరు రక్తమును తినకూడదు అనే మాట. ఎందుకు ఆ మాట రాస్తా వచ్చారు? రక్తము తినకూడదు అనే మాట ఎందుకు రాస్తా వచ్చారు అని అంటే ఈ రక్తం అనేది గడగట్టేస్తుంది. ఈ రక్తం అనేది గడగట్టేస్తుంది కాబట్టి ఈ రక్తాన్ని తినకూడదు అని చెప్తారు. యేసు ప్రభు ఏమంటారు తెలుసా? ఆయన ద్రాక్షారసం ఇస్తా ఈ రక్తంలోని తాగున్నప్పుడెల్లా. పాత నిబంధన రక్తం తినకూడదు అంటుంది, యేసు ప్రభు రక్తం తాగకూడదు అంటున్నాడు. ఏంటి వ్యత్యాసము? పాత నిబంధన రక్తం గడగడతాది, యేసు ప్రభు రక్తంలో ఉట్టి ఒక్క క్రోమోజోమ్ ఉంటాడు కాబట్టి అది గడ్డ కట్టదు. ఒకవేళ యేసు ప్రభు రక్తం ఈ రోజుకున్న అది గడ్డ కట్టదు, అది వేరైన రక్తం. యేసు ప్రభువును ఎప్పుడైతే గర్భంలో ఈ స్త్రీకి పెరుగుతా ఉంచున్నాడో ఈ స్త్రీ ఎవరింటికి వెళ్ళగలడు? పెళ్లి కాలేదు ఈమెకి, పెళ్లి కాలేదు ఈమెకి. ఈమె గర్భవతి, ఎవరింటికి రాగలడు? ఎవరింట్లో పెట్టుకుంటారు? ఇంట్లో పెట్టుకున్నా కానీ 2 రోజులు అయితేప్పుడు అర్థమైపోద్ది. దేవుడు మాట్లాడిన వెంటనే బయలుదేరి. ఎందుకు తెలుసా? నీకు తెలుసు, గర్భవతి అవ్వంగానే, కన్సీవ్ అనేది మొదలవ్వంగానే వామిటింగ్స్ అనేది, ఎన్నో ఎన్నో రకాల బలహీనతలు అనేది ఆరంభమైపోతాయి. ఈ బలహీన పరిస్థితుల్లో, మొదటి 3 నెలల బలహీనమైన పరిస్థితుల్లో నేను ఎవరింటికి పోయినా నన్ను అనుమానిస్తారు, నేను ఎవరింటికి పోయినా నన్ను బయట ఈడ్చి పారేస్తారు, నేను ఎవరింటికి పోయినా నేను వేష్యనని చెప్పి, వ్యభిచారం చేశానని చెప్పి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ప్రపంచం అంతట్లో నన్ను అర్థం చేసుకోగలిగిన ఒకే ఒక ఇల్లు లెవీలిల్లు చక్కరి ఇంటికి వెళ్తా. బయలుదేరింది, ఎలిజబెత్ దగ్గర పోయింది. ఎలిజబెత్ చూడంగానే, ఎలిజబెత్ చూడంగానే వెంటనే ఆత్మను గ్రహించేసింది. అమ్మా నువ్వు ధన్యురాలవి, నువ్వు ఎంత శ్రేష్టమైన వాడివి, యువర్ బ్లెస్డ్ అమంగ్ ఆల్ ఉమెన్. నిజంగా ఈ మాట చెప్పగలిగిందంటే ఎంత పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఉంది ఎలిజబెత్ కి. గొడ్రాలు, ఒకప్పుడు గొడ్రాలు బైబిల్ గ్రంథంలో
ఏడుగురు గొడ్రాలు, సారా, రెబెక్క, రాహేలు, అన్న, మనోహ భార్య, సునుమతి, చివరి స్త్రీ ఈ స్త్రీ. మీకాలు గొడ్రాలు కాదు. మీకాలు ఎప్పుడు గొడ్రాలు అనొద్దు. బైబిల్ ఎక్కడ మీకాల్ని గొడ్రాలు అని పిలవదు. మీకాలకి పిల్లలు లేరని బైబిల్ చెప్తుంది అంతే. ఏం మాట్లాడుతున్నారని, పిల్లలు లేకపోతే గొడ్రాలతనం కదా, మరి పిల్లలు లేరు ఏంటి, మళ్ళీ గొడ్రాలతనం ఏంటి అని అంటే, దావీదు ఎప్పుడైతే ఆమె మందస్థాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు, మీకాలు చూసి ఆమె అపహాసం చేస్తాడు కాబట్టి, దావీదు నీ బట్టి నేను సంతానాన్ని పుట్టించనని దావీదు మీకాల దగ్గరికి వెళ్ళడు అంతేగాని మీకాలు గొడ్రాలు కాదు. అందుకనే బైబిల్ ఆమెకు పిల్లలు లేరు, చచ్చిపోయే వరకు ఉంది, గొడ్రాలు లేదు. సరే, ఈ స్త్రీ చివరి గొడ్రాలు పిల్లోడికి అంతా వచ్చింది. ఎంత ఆత్మ నింపుదల ఈమె మీద ఉంటా వచ్చిందంటే, చూడంగానే గుర్తుపట్టేస్తుంది ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. దేవుని సహోదర సహోదరి, ఇది నాన్న యేసు ప్రభు భూమి మీదకి రావాలి అని అంటే కారణం ఒక లేవి కుటుంబం. ఇంకా ఏ కుటుంబంలో ఉన్నా మరియన్ రాళ్ళతో కూడా చంపేసే వాళ్ళు, ఊరుకునే వాళ్ళు కాదు. మూడు నెలలు రెస్ట్ ఇవ్వాలి, ఎవరు రెస్ట్ ఇవ్వరు. బాగలేదండి, ఆరోగ్యం బాగలేదు, ఎన బాగలేదు, ఇక పెళ్ళైందా, ఎన బాగలేదు, నీకు పనులు చేపించేవాళ్ళు. నిజంగా ఈ స్త్రీ వెళ్ళింది. ఎలిజబెత్ మనిషి అంత మంచి మనిషి తెలుసా? అప్పటికే ఎలిజబెత్ అమ్మ గర్భవతి, అప్పటికే ఆమె గర్భాన్ని దాల్చింది. ఈ స్త్రీ ఆమె గర్భవతిగా ఉంటా ఉన్నప్పుడు మరియామ దగ్గరకు వస్తే చూద్దాం. లూకా సువార్త 1:56, లూకా సువార్త 1:56. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి, చాలండి అమ్మగారింటికి ఎట్లెళ్తారు, మా అమ్మ చూసుకుంటే అది, మా అమ్మ కాలు కింద పెట్టనివ్వదు, మా అమ్మ క్షేమం గుంచుతా అది, మా అమ్మ నాకు నచ్చింది వండి పెడతాదని. ఎలాగైతే స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అమ్మ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారో, క్రీడ మరియ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఏమిల్లు, ఎందుకు ఈ ఇంట్లో ఇంత మహిముంది, ఎందుకు ప్రపంచం అంతట్లో పనిచేయని దేవుడు ఈ ఇంట్లో పనిచేస్తున్నాడు, ఎందుకు ఎక్కడ ప్రపంచంలో వెళ్ళలేని అక్కడికి గర్భవతి అయ్యి కుమారుణ్ణి కనడానికి సమయం వచ్చినప్పుడు కూడా యోసేపు వెళ్ళి తలుపులు కొడతా ఉంటే ఎవరు తలుపు తీయలేదంట, తలుపు తీసినా ఎవరు రానివ్వలేదంట, ఎందుకంటే సత్రంలో ఆయనకు స్థలం లేదు. అప్పుడు ఒక స్త్రీ తన భర్తతో ఉండి ఆమె కుమారుణ్ణి కంటున్నంత దయనీయ పరిస్థితులని సత్రాల్లో ఎవరు స్థలం ఇవ్వలేదు, భర్త లేడు, పెళ్లిగా లేదు, గర్భవతి అని విని తర్వాత కూడా ఈమె ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడింది. ఏమిలే వీరా, ఇది నాన్న ఇక్కడ కూర్చున్న సహోదరులు బహుశా మీరు అనుకుంటున్నారు మాకేముంటది, లేవీ 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 లేని 2 రోజుల నుంచి చంపబెడుతున్నాడు ఈ అన్న, అంతా పురుషులేనా? లేవీలకు లేవీ స్త్రీలకు పరిచయంది. సదాం నిర్గమాకాండం 38 అధ్యాయం, నిర్గమాకాండం 38 అధ్యాయం. ఎప్పుడైతే 8 వచనానికి వస్తాం, మందస్సు దగ్గర వాళ్ళు చేస్తా ఉన్న పరిచయ గురించి చదవండి. 8 వచనం, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింప వచ్చిన సేవకరాల అర్థములను ఇత్తడి గంగాళమును. చాలండి, ఇక్కడ మాట గమనించాల, మందస్సములో ప్రతీది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇస్రాయేలీలు ఇచ్చారు. 25 అధ్యాయంలో మీరు ఆ మాట చదువుతారు, వచ్చిన నిర్గమకాండంలో ఇస్రాయేలీలు అందరూ తీసుకొని వచ్చారు, ప్రతీది ఇస్రాయేలీ ద్వారా వచ్చింది. కానీ మందస్సంలో ఉంటున్న గంగాళం అనేది సేవకురాళ్ళ ద్వారా మాత్రమే వచ్చింది. ఈ గంగాళం లేకపోతే యాజకులందరూ చచ్చిపోతారు. స్త్రీలుగా ఈ మాట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ గంగాళము మీరే తయారు చేయగలరు, ఇది మీకు ఇవ్వబడిన ధన్యత. దీన్ని తయారు చేసుకోవడానికి మీరేమి ఇవ్వాలి తెలుసా? స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే, ఈ సిస్టర్స్ మీటింగ్ కాదు కానీ ఒక మాట చెప్పు ముందుకెళ్తున్నాను, స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే, మీ అద్దాలు మొక్కను చూసిందే చూసిన అద్దాలు ఉంటాయి కదా, అది ఇవ్వండి నా పరిచయం.
మిమ్మల్ని మీరు చూసుకుని చాలా పని చూడండి అంటున్నారు దేవుడు. వాళ్ళ అద్దాలు తీసుకున్నారంట దేవుడు. వాళ్ళు అంటే అద్దాలు అంటే ఇప్పుడంటే గ్లాస్ వచ్చేసింది కానీ అప్పుడంత అంత 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 టెక్నాలజీ లేదు కనుక గ్లాసెస్ వాడేవాళ్ళు కాదు. రెండోది వాళ్ళు యాత్ర చేసేవాళ్ళు కనుక గాజు అనేది పగిలిపోయేది కాబట్టి గాజు వాడేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఆ బ్రాంజ్ ఇతన్ని వాళ్ళు అద్దం లాగా వాడుకునే వాళ్ళు. దేవుడు అంటున్నారు మీరు మొక్కలు చూసుకుంటున్నారు అది ఇవ్వండి నాకు, అది ఇవ్వండి నాకు, అది తీసుకొని గంగాలను తయారు చేయండి. గంగాళంలో కడుక్కోకుండా ఎవరన్నా గారిగాక గంగాళమ దగ్గరికి వచ్చి నీళ్లతో కడుక్కోకుండా వెళ్ళి పరిచర్ చేస్తే చచ్చిపోతాడంతే. ఇది స్త్రీల పరిచర్య. స్త్రీలు ఎప్పుడైతే వాళ్ళ సొంత క్రియలు మానేసి వాళ్ళ అద్దాలు వాళ్ళ క్షేమాలు వాళ్ళ మంచితనం వాళ్ళందరూ ఈ పిచ్చి కాకుండా దేవునికి ఇచ్చేస్తారు ప్రీడ, ఆ అద్దాల ద్వారా గంగాళం ఆ గంగాళంలో ఉంటున్న నీళ్లు లోపలికి వెళ్తున్న యాజకుల ప్రాణాలని బతికిస్తే ఎంత ధన్యత ఇచ్చాడు కదా స్త్రీలకి. ఎన్నోసార్లు ఈ ధన్యతను మర్చిపోతా ఉంచున్నాం. ఎలిజబెత్ ఎంత ధన్యురాలు, ఒక లేవీ స్త్రీ, ఆ అహరోను కుమార్తెలో ఒక కుమార్తె, అహరోను వంశంలో వచ్చిన బిడ్డ, ఆమెకు తెలుసు తన పరిచర్య ఏంటో. ఆత్మతో నింపబడింది, మరి వచ్చినప్పుడు ఆదరించింది, మరియు 3 నెలలు చూసుకుంది. ఈమె గర్భవతి, ఈమెనే చూసుకోవాలా, ఈమె మరి అని పెట్టుకొని పంపించింది. ఇడా ఎదినాన్న లేవీల్లాగా ఓతలకుండా పట్టుదలతో పనిచేస్తే దేవుని కార్యాలు మళ్ళా మొదలు పెడతావు. ఎదినాన్న లేవీ స్త్రీ ఎలిజబెత్ లాగా నువ్వు నేను కూడా ప్రపంచమంతా శరీర దృష్టితో చూస్తే, ఇడా లోకం చూసే దృష్టి, యేసు ప్రభు చూసే దృష్టి. వద్దాం మార్క్స్ వార్తకి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 6వ వచనం మనుష్యుల గురించి రాయబడి, శాస్త్రుల్లో కొందరు కూర్చొని ఉండి ఆలోచన హృదయములో ఆలోచన. వీళ్ళేం తెలుసా, దేవుడు అక్కడే పాపాలు క్షమించగలడు, ఈయనైతే పాపాలు క్షమించగలడు. వాస్తవం వీళ్ళనేది ఏం తప్పలేదు, వీళ్ళనేది ఏం తప్పలేదు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి చూపుని బట్టి చూస్తున్నారు, కళ్ళను బట్టి చూస్తూ ఉంటున్నారు కాబట్టి వీళ్ళు అనేది ఏం తప్పలేదు. వాస్తవమే దేవుడు ఒకరే పాపాలు క్షమించగలడు, కానీ వీళ్ళకి ఆత్మ లేదు. ఉట్టి మెదడు, ఉట్టి జ్ఞానం, ఉట్టి హృదయం, ఉట్టి ఆలోచన అంతే. మనుషులు ఆలోచన ఏసుప్రభంట కింద 8వ వచనం. చాలండి, ఎంత వ్యత్యాసం కదా. వాళ్ళేమో హృదయంలో ఆలోచించారంట, యేసుప్రభంట ఆత్మలో తెలుసుకున్నాడంట. ఎలిజబెత్ ఆలోచించలే, ఆత్మలో తెలుసుకుంది. ఒక లేవిడి ఆత్మలో తెలుసుకుంటాడు. ఇది నాన్న నువ్వు దేని బట్టి పనిచేస్తున్నావు, ఒకవేళ నువ్వు కూడా ఆ శాస్త్రుల్లాగే, ఆ పరిశీలిలాగే, ఆ ప్రధాన యాజకుల్లాగే ఒకవేళ వెలి చూపుని బట్టి నడిస్తే ధర్మశాస్త్రం ఉన్నదన్నట్టు పట్టుకుంటావు, నువ్వు కూడా వీళ్ళలాగే మాట్లాడతావు. ధర్మశాస్త్రాన్ని ఆత్మతో ఒక లేవిడి చూడగలడు. అందుకనే ఈ స్త్రీ మరేం తీసుకుంది. 3వ లేవిని పరిచర్య, లూకాసువార్త 2వ అధ్యాయం చదువుకుని ముగించుకుందా. లూకాసువార్త 2వ అధ్యాయం. యేసుప్రభు వారిని ఎప్పుడైతే మందిరానికి 8వ దినాన సున్నతి చేయడానికి తీసుకొని వచ్చారో, సున్నతి చేయడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ మందిరంలో ఉంటున్న యాజకుడు, ఎంతో మంది యాజకులు ఉంటారు ఆ మందిరంలో, సిమియోన్ అనే వ్యక్తి బయట ఉన్నాడు, ఆయన లేడు అక్కడ బయట ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు తీసుకొని వచ్చారో అప్పుడే ఆ గడియలోనే పరిశుద్ధాత్మ దేవుడు, లూకాసువార్త 2వ అధ్యాయం 27వ వచనం, లూకాసువార్త 2:27 చూడండి. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు వచ్చినప్పుడు అతడు, ఆ కొంచెం పైన చదవండి, ఆత్మ ఆయనని మందిరంలో పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడు ఆత్మవశుడై, చాలండి బయట ఉన్నాడు సిమియోను, ఆత్మవశుడై, ఇంగ్లీష్ బైబిల్లో మూడ్ బై ద స్పిరిట్ హీ కేమ్ ఇన్ టు ద టెంపుల్. యేసుప్రభు రాగానే ఈయనకి అర్థమైపోయింది, యేసుప్రభు వచ్చాడు
అర్థమైపోయింది దీనికి. శరీరము కొన్నిసార్లు అర్థం చేసుకుంటుంది, కొన్నిసార్లు నువ్వు బండి డ్రైవ్ చేస్తున్నావు అనుకో, నీకు కనిపించకపోయినా కానీ నీకు తెలిసిపోతుంది రోడ్డు మీద ఒకళ్ళు వస్తారేమో. అది మానసిక శక్తి, సిక్స్త్ సెన్స్, ఇంట్యూషన్ అంటారు. మనకి కొన్ని విషయాలు తెలిసిపోతాయి, అయితే అలా తెలిసే ప్రతిది ఆత్మ బట్టి రాదు. కొన్ని విషయాలు ఆటోమేటిక్. వదినాన్న ఉత్తర భారతదేశానికి పరిచయకు వెళ్ళా. పరిచయకు వెళ్ళిన తర్వాత ఇక్కడ దాదాపు 8 రోజులు ఉన్నాను. ఎవడు తెలుగు మాట్లాడు, అందరూ జై క్రీస్ అంటానే ఉంటారు. అందరూ అసలు హిందీ హిందీ హిందీ, తెలుగు వినపడనే వినపడదు. పిచ్చెక్కిపోయింది ఆ భాషని. ఇంకా ఎప్పుడెప్పుడు తెలుగు మాట విందామా అని కొంచెం. ఇంకా ఢిల్లీకి వచ్చాను, ఢిల్లీకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో ఆగాను. ఫ్లైట్ డిలే అయితే 2 గంటలు ఖాళీగా ఉంటే ఇంకా అక్కడిక్కడ నడుస్తా ఉంటే అందరు ఎయిర్పోర్ట్ లో కూడా హిందీ. ఏం హిందీ రా బాబు, మనకి తెలుగు అంటే మామూలు అనిపిస్తుంది. ఉత్తర భారతదేశానికి వెళ్ళి తెలుగు కూడా దొరకపో తెలుగు విలువ తెలుస్తుంది. సరే అక్కడ తిరుగుతా ఉంటే నేను వెళ్తా ఉన్నాను, నా ఎదురు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం మాట్లాడింది, నేను కూడా ఏం మాట్లాడలేదు. ముఖాలు చూసుకున్నాము, ఎందుకో తెలుగు అని అనిపించింది నాకు. ఇత దాటంగానే ఆయన నన్ను దాటే, నేను ఇట్లా దాటంగానే ఇద్దరం వెనక్కి తిరిగాం. ఇద్దరు ఒకరినొకరు తెలుగా తెలుగా అనుకున్నాం. ఎంత తెలిసింది లోపల సిక్స్త్ సెన్స్. ఉట్టి తెలుగు అన్నందుకే ఫ్రీగా కూర్చోబెట్టి టిఫిన్ తినిపించి గంట సేపు మాట్లాడే, శుభ్రంగా తెలుగు మాట్లాడి పంపించే. తెలుగా తెలుగు ఎట్లా తెలిసిందంటే ఇద్దరిలో ఆ తెలుగు ఆత్మ ఉంది. యేసు ప్రభువు అన్న సిమ్యానికి ఎట్లా తెలిసిందంటే ఇద్దరిలో పరిశుద్ధాత్మ ఉన్నారు. అందుకని తెలిసిపోయింది యేసు ప్రభువు సిమ్యాన వచ్చారు. కరెక్ట్ మ్యాచింగ్ చూడండి, ఆ టైం ఆ టైమింగ్. ఆ తర్వాత కూడా మీరు అన్న విషయంలో కూడా అదే రాయబడతా వచ్చేది, ఆ గడియలోనే అమ్మట కూడా చదువుతాం. లూకా సువార్త 2 అధ్యాయం ఈ 38 వచనం. ఆమె కూడా చాలండి, ఆ గడియలోనే లోపలికి వచ్చి, అప్పటివరకు బయట ఉంది అన్న, ఆ గడిలోనే లోపలికి వచ్చింది. ఎట్ వచ్చింది, ఈయనలో ఉన్న ఆత్మ ఆమెలో ఉన్న ఆత్మ ఒకటే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మ్యాచింగ్ వచ్చేసింది. సరే మ్యాచ్కి సిమ్యోను వచ్చి ఈయన చేతిలో తీసుకున్నాడు. ఈయన బయట ఉన్నాడు, వేరే యాజకుడు పరిచయం చేయొచ్చు, కానీ ఆత్మవశుడై వచ్చాడు, చేతుల్లో తీసుకున్నాడు. అద్భుతమైన ప్రవచనం చెప్పాడు యేసు ప్రభు గురించి. చెప్పి తల్లికి ముందే చెప్పాడు, జాగ్రత్త, నీ కొడుకు సిలువేయబడతాడు. సిలువ గురించి కొత్త నిబంధనలో ఇంత శ్రేష్టమైన, ఖచ్చితమైన, ఇంత బయలుపరపగలిగిన భక్తుడంటే బహుశా సిమియోని మొదటి వాడేమో. ఇంత అద్భుతమైన బయలుపరిపిన సిలువ గురించి ఈయన అంటున్నాడు. చూద్దాం, లూకా సువార్త 2:35 చూడండి. మరియు చాలండి, ఇక్కడ చూస్తా, నీ హృదయంలో ఖడ్గం చూసుకో. ఎసోడ్ విల్ ప్యూర్స్ యువర్ ఓన్ సోల్ త్రూ, ఇంగ్లీష్ బైబుల్ ఏమనుంటే నీ హృదయంలో కూడా అని ఉంటుంది. నీ హృదయంలో కాదు కానీ నీ హృదయంలో కూడా అని అంటే ఈ బాబు హృదయంలో, నీ హృదయంలో కూడా. ఆ దినమే దేవుడు, ఆ దినమే దేవుడు సిమియోనికి చూపెట్టాడు, నా కుమారుడు సిలువెక్కుతాడు, సిలువెక్కిన తర్వాత చివరి బాధ, బల్లెం పక్కలో పొడిచేస్తారు. ఆ బల్లాన్ని కూడా ఆ రోజు చూశాడు. అందుకని ఆమెతో మాట్లాడతా, నీ హృదయంలో అని చెప్పట్లేదు, నీ హృదయంలో కూడా. ఎంత దైవజనుడు, ఎలా ఎలా ఇంత ప్రత్యక్షత చేతుల్లో తీసుకుని. నిజంగా ఒకసారి ఆలోచిద్దాం, ఒకవేళ ఆ ప్రత్యక్షత ఉన్నా గానీ యేసు ప్రభుని చేతిలో తీసుకున్నాడు 8 దినాలు. యేసు ప్రభుకి 8 రోజుల వయసు, 8 రోజుల వయసు చిన్న పిల్లవాడిని చేతుల్లో తీసుకొని ఉన్నప్పుడు, ఆ చిన్న పిల్లవాడిని చూసినప్పుడు ఏం మాట్లాడదాం ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకో, ఆ చిన్న పిల్లోడిని చూసినప్పుడు ఆ పిల్లోడి గురించి ఏం చెప్తావు, అమ్మలాగున్నాడా, మా అమ్మలా నాన్నలాగుందా, పోలికలో ఆ చచ్చిపోయిన అమ్మలాగుందా, తాతలాగున్నాడా, ఎట్టుందా, ముక్కెట్టుందా, నోరు ఏ తప్ప మనం ఏమి చెప్పినాము ఆ పిల్లోడి గురించి. ఇది ఒక చిన్న పిల్లలు 8 రోజులు యేసు ప్రభుని చేతిలో తీసుకొని యేసు ప్రభు గురించి ఎంత వర్ణిస్తున్నాడు తెలుసా, నీవు సిద్ధపరిచిన రక్షణ, అన్యజనులకు వెలుగు. అంటే దేవుణ్ణి ఈ వ్యక్తి చేతుల్లో పట్టుకొని, యేసు ప్రభు దేవుడు అంటే నమ్మడం సులువే, కానీ 8 రోజుల చిన్న పిల్లవాడిని చేతుల్లో పెట్టి ఈయన దేవుడు అంటే చాలా కష్టం నమ్మడం.
ఎందుకు తెలుసా? ఓ మామూలు పిల్లోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడేమో. ఆయన చేతులు చిన్న చిన్ని చేతులు, చిన్ని నోరు, చిన్ని కళ్ళు, చిన్ని కాళ్ళు, చిన్న దేహం, బలహీనమైన శరీరం. 8 రోజులంటే ఇంత లేతకి ఇంత చిన్న పసిపావు. ఆ పసిబావును మర్చుకొని 20 ప్రపంచం దేవుడని వచ్చాము. ఆ పసిబావును మర్చుకొని ఎవరున్న దేవుడు అనగలరా? ఎంత ప్రత్యక్షత అవసరం ఆ మాట అనాలంటే. వెంట చిన్న బాబును పట్టుకొని అంటున్నాడు, ప్రపంచానికి నువ్వే రక్షణ, నువ్వే రక్షణ. ఈ మాట బాహాటంగా చెప్పడానికి సిగ్గుపడలేదు. ఈయన ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఈయనేమి పద్ధతులు ధర్మశాస్త్రం బట్టి చేయాలి అవన్నీ చేశాడు. ఒకవేళ ధర్మశాస్త్ర పద్ధతుల్లో ఏ ఒక్కటి తప్పిపోయినా యేసు ప్రభు సిలువ మీద చరిపోవడానికి అర్హుడు కాదు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చని వాడవుతాడు. అందుకనే దేవుడు ఒక మామూలు మనిషిని పెట్టలే, ఆత్మతో నింపబడిన లేవీని పెట్టాడు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆత్మ ద్వారా నెరవేర్చే ఒక లేవీని పెట్టాడు. అందుకని యేసుప్రభు పుట్టినప్పుడు 8వ దినాన తనకు చేయాల్సిందంతా పుట్టి వాక్యంతో చేయలే, పుట్టి యాజకత్వంతో చేయలే, ఆత్మతో నింపబడిన యాజకుడు చేశాడు. అందుకనే యేసుప్రభు శిలువ కార్యానికి వెలుగుంది. యేసు ప్రభు శిలువ కార్యం ఎందుకు జరిగింది అనంటే, ముగ్గురు అద్భుతమైన లేవీలు ముందు సిద్ధపరిచి పెట్టారు. మొదట ఆగిపోయిన ఆయన పనులన్నింటిని భూమి మీద మళ్ళీ ఆరంభించడానికి పట్టుదల కలిగిన ఒక లేవీయుడు. రెండవది, తల్లిని చంపకుండా, మరియని అవమానపరచకుండా, మరియని ఇబ్బంది పెట్టకుండా, మరియని కాపాడడానికి సంరక్షించడానికి. ఒకవేళ మరియ బయటకు వెళ్ళిన తర్వాత కూడా 3 నెలల తర్వాత బయటకు వెళ్ళిపోయింది కదా, మరి వేరే వాళ్ళందరూ మీరేం మాట్లాడద్దు, నేను ఎలిజబెత్ దగ్గర ఉన్నా. ఎలిజబెత్ నడగని కావాలంటే ఎలిజబెత్ గురించి అందరికీ తెలుసు, జకరే గురించి అందరికీ తెలుసు, వాళ్ళ మాట చెల్లొద్ది, వాళ్ళ సాక్ష్యం చెల్లొద్ది. ఎవరు ఎదురు మాట్లాడినా పోయి జకరేతో మాట్లాడండి. ఎలిజబెత్ దగ్గరకు వస్తే ఎలిజబెత్ ఉతికి ఆరేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు, నమస్తావు, అరి శుద్ధాత్మ దేవుడు వల్ల పుట్టాడు, నోరు తెరవబాకో, ఉతికి ఆరేస్తాది. ఈమె ధీమాను బట్టి ఇంకో 6 నెలలు బయట బతికేసింది. నిజంగా ఏమి ధైర్యం, ఏమి ధైర్యం ఇచ్చే స్త్రీ, ఏమి ఆతిథ్యం ఇచ్చే స్త్రీ, ఎంత పరిశుద్ధాత్మతో అర్థము కలిగిన, బయలుపరపు కలిగిన స్త్రీ. మూడవది, యేసు ప్రభు సిలువ మీద ఎక్కాలంటే ధర్మశాస్త్రం అన్ని ఆయన నెరవేర్చలేనప్పుడు ఆయనకు నెరవేర్చబడాలి. ధర్మశాస్త్రము ఒక వ్యక్తి 2 రకాలు నెరవేర్చాలి. ఒకటి తెలిసి నెరవేర్చాలి, రెండోది తెలియకుండా కూడా నెరవేర్చాలి. సున్నతి ఆ వ్యక్తి తెలియకుండా జరుగుతుంది. సున్నతి ఆ వ్యక్తి తనకు తాను చేసుకోడు, వేరే వాళ్ళు చేస్తారు, 8వ రోజు చేస్తారు. ఎందుకు 8వ రోజు సున్నతి చేస్తారంటే, ఆ పిల్లవాడు పెద్ద అయితే శరీరం కోయబడ్డానికి ఇష్టపడడు, ఆ నిబంధన ఇష్టపడ్డు. కాబట్టి తల్లిదండ్రులు చేయించాల. అంటే భక్తి కలిగిన తల్లిదండ్రులకి ఒక పరిచర్య ఉంది బైబిల్లో. చిన్నప్పుడే పిల్లోడికి ఇష్టం లేదు కాబట్టి చిన్నప్పుడే శరీరం కోయడం నేర్చుకోవాలి ఆత్మీయంగా. శ్రమచ్చకి ఈ చిన్నప్పుడు పరిచర్య కూడా సరిగ్గా జరగకపోతే ఈ వ్యక్తి అర్హమైన బలి కాదు. అర్హమైన బలి అవ్వాలంటే ఒక అర్హమైన లేవీడు అవసరం. యేసు ప్రభు తనకి తాను చేసుకోలేని వయసులో ధర్మశాస్త్రం అంతా యేసు ప్రభుకి నెరవేర్చి పెట్టాడు. యేసు ప్రభు పెద్ద అయిన తన ధర్మశాస్త్రాన్ని తాను నెరవేర్చుకున్నాడు. 3 అద్భుతమైన పరిచర్యలే నీకు నాకు. యేసు ప్రభు ఆయన సిలువ, ఆయన రక్తం, ఆయన ఖాళీ సమాధిలో రక్షణ సంపాదించింది. కొత్త నిబంధనలో కూడా 32వ అధ్యాయంలో వాళ్ళు తీసుకున్న తీర్మానాలు ఇంకా పనిచేస్తున్నాయి. లేవీల పరిచర్య యేసు ప్రభుని కూడా ఉన్నతమైన స్థాయిలోనికి, ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన రక్షణ అనుభవంలోనికి నీకు నన్ను ఇవ్వడానికి లేవీలని, చక్రియాన్ని, ఎలిజబెత్ని, సిమియోన్ని దేవుడు వాడుకున్నారు. నా పక్షం ఉండేవారు రండి. వృద్ధాప్యంలో వచ్చారు, 3 వృద్ధాప్యంలో ఉండాలి, ముసలోళ్ళు అయిపోయారు, శక్తి లేదు చేతుల్లో, కానీ ఆత్మలో శక్తి ఉంది. ఇలాంటి లేవీలుగా ప్రభు మనం తయారు చేయడానికి ప్రార్థన చేస్తున్నాం.